రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటలు ఉచిత విద్యుత్ వస్తుందా అని బండి సంజయ్ అన్నారు. పొలం దగ్గర కరెంటు ఫ్రీ అని, ఇంటి దగ్గర ఛార్జీలు పెంచారని అన్నారు. డిస్కంలకు 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని, డిస్కంలు 60,000 కోట్లు నష్టాల్లో ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. ఫ్రీ కరెంట్ ఇవ్వడాన్ని ఎప్పుడెప్పుడు పెట్టించలే, అందరం స్వాగతించాం. అప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తారు, 24 అవర్స్ విద్యుత్ ఇస్తారని చెప్పండి. ఇవాళ ఎక్కడన్నా 24 అవర్స్ విద్యుత్ సప్లై అవుతుండే, ఎక్కడన్నా విద్యుత్ ఛార్జీలు పెంచినావు. డిస్కౌల పరిస్థితి ప్రభుత్వ కార్యాలయం నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ కట్టాలి. దాదాపు 60,000 కోట్ల రూపాయల నష్టాలోనే వచ్చి పడి దేశాలు కూడా తెలంగాణలో ఇట్లా విద్యుత్ ఎత్తిస్తున్నారు, 24 గంటల కరెంట్ ఎత్తిస్తున్నారు అని చెప్పి చాలా దేశాలు ఈయన పోలీసు అడిగినారు. ఏ దేశం అడిగారు? విద్యుత్ ఛార్జీలు అర్ధవరిస్తున్నావు, కులం కాడ ఫ్రీ ఇస్తున్నావు, ఇంటికాడ ఛార్జీలు. వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.